బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ హనంకొండ అన్నమాట, టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఆన్ టు అవర్ వీడియో. కలుద్దామని వచ్చాను, తన కాలేజ్ ఇంకా అవ్వలేదు, అంటే లంచ్ టైం అవ్వలేదు, సో ఆ టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడ తన కాలేజ్ దగ్గరలో ఉన్న వడ్డపల్లి చెరుకైతే వచ్చేసాము. యాక్చువల్లీ నేను ఈ వీడియో షూట్ చేద్దామని అనుకోలేదు, బట్ ఇక్కడికి వచ్చాక ఈ బ్యూటీ అంతా చూశాక మన వ్యూవర్స్తో ఎందుకు షేర్ చేసుకోకూడదని చెప్పేసి సడన్గా ఈ స్పాట్ని అంతా కూడా నేను క్యాప్చర్ చేశాను. సో మీ అందరి కోసం ఈ వీడియో అన్నమాట, చూడండి, నాతో పాటు ఎంజాయ్ చేయండి. కుదిరితే మీరు ఈ దగ్గరలో ఉంటే టైం కుదిరినప్పుడు వచ్చి ఈ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ని ఎంజాయ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, అసలు ముందుకెళ్తే ఇంకేముంటుందో అంతా కూడా చూసిద్దాం, రండి. యాక్చువల్లీ ఈ ప్లేస్ చూడక ముందు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడికి వెళ్దాం అనుకున్నప్పుడు ఓకేలే పార్క్ కదా అని అనుకున్నాను, బట్ ఇక్కడ యునిక్ థింగ్ ఏంటంటే పక్కనే చెరువు, అండ్ ఈ పార్క్ అటాచ్డ్గా మెయిన్ రోడ్, సో ఈ రెండింటి మధ్యలో దీనికి ఒక స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉండింది. అండ్ పార్క్ మొత్తం కంప్లీట్ గ్రీనరీ, అండ్ ఈవినింగ్ టైమ్స్లో రిలాక్స్ అవ్వడానికి చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ నాకు ఈ వ్యూ చూడగానే ఏం గుర్తొచ్చిందంటే మన హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ గుర్తొచ్చింది. అండ్ ఈ సేమ్ ఆ వ్యూ అంతా కూడా లైక్ హుసేన్ సాగర్ అండ్ పక్కనే ఉన్న పార్కింగ్లో ఉన్న వ్యూ అయితే నాకు కంప్లీట్గా
సిమిలర్గా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ చెరువు అటు సైడ్ పార్క్ కాకుండా అటు సైడ్లో మనకి రైల్వే ట్రాక్ ఉండింది. మీకు క్లియర్గా చూస్తే అంటే పర్టికులర్గా చూస్తే అక్కడ ట్రైన్ మూవ్ అవుతుంది, అది కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైతే హైదరాబాద్ టు మహారాష్ట్ర ఆర్ మహారాష్ట్ర టు హైదరాబాద్ వెళ్ళే సెంట్రల్ రైల్వే ట్రాక్ ఈ చెరువు అటాచ్డ్గా ఉంటుంది. సో ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి ఇది మ్యాక్సిమం గుర్తుంటుంది, బికాజ్ ఇది కాజీపేట్ జంక్షన్ తర్వాత మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ లేకే అట్ సైడ్ వ్యూ అన్నమాట ఇది.